Friends, welcome back to my channel. Iroju man channel lo vlog teedam anukuntunanu. So vlog lo em ostundo teliyadu. So edi shoot chesthe adi pettestanu. Manam aloo fry chestunnanu. Nenu ela chestanu anedi chuddam. First oil vesanu anamata. Oil vesin tarvata jilkara aavalu vesesukuntunanu. So already voice over ichanu, but akkada curry sound anedi chaala ekku vachestundi. Adi chaala disturbance ga undi andukani cheppi malli voice over anedi ichutunnanu anamata. సో అది అండ్ జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఇక పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ అండ్ వెల్లుల్లి సో వీటిని అన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇంకా వేసేసుకుంటున్నాను అన్నమాట కొన్ని ఆలు కూడా పడిపోతున్నాయి చూడండి సో పర్లేదు నేను అలానే ఫ్రై చేసేస్తాను చాలా ఇష్టమండి నాకైతే అండ్ సో చాలా ఇష్టంగా చేసుకుంటాను అన్నమాట చాలా ఇష్టంగా కూడా తింటాను అండ్ ఇప్పుడు కొంచెం పసుపు సాల్ట్ వేసుకున్నాను కొంచెం చిట్కడ్ వేసాను సాల్ట్ ఎక్కువ వేయలేదు ఇప్పుడే వేసేస్తే మళ్ళీ ఆలు తొందరగా ఉడకవని చెప్పేసి చాలా చిట్కడ్ వేసేసాను అన్నమాట సో ఆనియన్ ఫ్రై అవ్వడానికి బాగా సో ఒక 2 మినిట్స్ తర్వాత ఆలు అనేది వేసేసుకుంటున్నాను సో చాలా సింపుల్గా చేసేసుకుంటాను కానీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది నాకు చాలా ఇష్టం అన్నమాట సో టమాటోస్ కూడా కొన్ని పడిపోతున్నాయి సో ఇప్పుడు మంచిగా ఫ్రై చేసేసుకుందాం వీటిని బాగా కలిపేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో ఫ్రై చేస్తే ఆలు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తినేటప్పుడు సో చాలామంది అడుగుతున్నారని జస్ట్ ఇలా చిన్న క్లిప్స్ పెట్టేశాను అంతే తర్వాత బాగా ఫ్రై అయిపోయినాయి సో ఆల్రెడీ కింద మాడిపోయింది అనమాట సో అడుగంటి పోయింది సో మీతో మాట్లాడుతూ ఆయంత అడుగంట సో ఇప్పుడు ఇందులో టమాటోస్ ఇంకా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేయడం అన్నమాట టమాటో బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూడండి కొంచెం వాటర్ అనేది వచ్చేసింది సో వాటర్ అయితే వేయకూడదు ఫ్రై అయితే సో ఫ్రై కాదు అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు సో టమాటోస్ వేసిన తర్వాత ఇలా వచ్చిందన్నమాట సో ఇప్పుడైతే కారం వేసేస్తున్నాను స్పైసీ ఎక్కువ తీసుకుంటాం మేము సో ఇంకే ఎక్కువ వేసేస్తున్నాం అన్నమాట అండ్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని బాగా కుక్ చేస్తే అయిపోతుంది అన్నమాట మన ఫ్రై ఆలూ ఫ్రై సో నాకు వీడియోస్లలో కుకింగ్ చూపించడం వ్లాగ్స్ తీయడం నాకు అస్సలు నచ్చదు బట్ చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి తీస్తున్నాను అన్నమాట వ్లాగ్స్ అంటే ఐ మీన్ మార్నింగ్ రొటీన్ అలా చూపించడం నచ్చదు అడుగుతున్నారని చెప్పేసి మీరు ఎలా కుక్ చేస్తారు ఒకసారి చూపించండి అని చెప్పి అడుగుతున్నారని చెప్పి నేను జస్ట్ చిన్న క్లిప్స్ పెట్టేశాను అంతే సో ఓకేనా మన ఆలూ ఫ్రై అయితే ఇలా ఉంది మొత్తం అడుగున మొత్తం మాడిపోయిందన్నమాట సో అది చూపిస్తున్నాను సో ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి సో తినడమే ఆలస్యం అన్నమాట సో ఈవినింగ్ వచ్చేసి మగ్గం చేస్తున్నాను అన్నమాట మగ్గం వర్క్ వేస్తున్నాను అండ్ మొత్తం పూస వర్క్ అన్నమాట పూసలే వచ్చేస్తాయి అన్నమాట మధ్యలో థ్రెడ్ వస్తుంది ఇంకా స్టోన్స్ వస్తాయి అండ్ లాకెట్స్ కూడా పెట్టుకోవచ్చు ఎవరికైనా మగ్గం ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో కూడా నేను మగ్గం అనేది ఎలా వేయాలి అనేది చూపిస్తాను సో దాని ద్వారా మీరు నేర్చుకోవచ్చు ఈజీ చాలా ఈజీ స్టాండ్ ఉంటే సరిపోతుంది అండ్ సో వర్క్ అయితే ఇలా వేసానన్నమాట ఇది నెక్ సో మొత్తం పూస వచ్చేసిందన్నమాట అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఓకే అండ్ ఇప్పుడు నేను వేసేది హ్యాండ్ అన్నమాట ఓకేనా అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక కొరియర్ వచ్చింది సో ఆ కొరియర్ ఏంటంటే చూద్దాం చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అన్బాక్సింగ్ చేస్తున్నాను అన్బాక్సింగ్ చేసేటప్పుడు చేతికి తగిలింది కట్టర్ అనేది అది చూపిస్తున్నాను
సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. దీని రిజల్ట్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో ఇదన్నమాట ఫేస్ మీద పింపుల్స్ రిమూవ్ చేసుకోవడానికి తీసుకున్నానమాట. ఈ మధ్య పింపుల్స్ అనేవి మళ్ళీ వచ్చేస్తున్నాయి, అందుకని చెప్పి తీసుకున్నాను. వర్క్ అవుతుందా కాదా అని చెప్పి, అలాగే మీకు కూడా రివ్యూ ఇద్దామని చెప్పి. అండ్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను ఎలా ఉంటుంది అనేది. చూడండి పైన అయితే ప్యాకింగ్ అయితే మనకి ఇలా ఇచ్చారు, సూపర్ ఉంది కదా ప్యాకింగ్ అయితే. చాలా బాగా నచ్చింది నాకు ప్యాకింగ్. అండ్ మొత్తం 5 వచ్చాయి మనకి క్యాప్స్ అయితే. చాలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట. అండ్ సో చూసారు కదా ఇలా ఎగ్ షేప్లో ఉంది, అండ్ చిన్న రౌండ్ షేప్లో, అండ్ బిగ్ రౌండ్ షేప్ అలా ఉన్నాయన్నమాట. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ట్రై చేశాను ఆల్రెడీ, నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందనేది. ఓకేనా, చాలా బాగా వర్క్ అవుతుంది. 5-స్టార్ రేటింగ్ కూడా ఇవ్వచ్చు దీనికి. ఆల్రెడీ అక్కడ బాక్స్లో మనకు పేపర్ వచ్చింది చూడండి, అది 5-స్టార్ రేటింగ్ ఇస్తే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నమాట మనకి. అది స్క్రీన్షాట్ తీసి మనం వాళ్ళకి వాట్సాప్ చేస్తే మనకి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 422 రూపీస్. సో 422 అంటే మనకి 322కే వచ్చేసింది అన్నమాట. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. అండ్ దీంట్లో అయితే మనకి సెల్లులు అనేవి రాలేదు. సో ఇక్కడ చాలా బాగా మెన్షన్ చేసి ఇచ్చారు, అవన్నీ మీరు చదువుకోవచ్చు. నేనైతే ఇక్కడ చదివి చూపించట్లేదు. నాకైతే ప్రోడక్ట్ అనేది బాగా నచ్చింది. సో మీకు కావాలనుకుంటే తీసుకోండి, ఆసమ్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. సో దీంట్లో అయితే ఇలా అవి సెల్లులు అనేవి వేసుకోవాలి కన్నా మనం విడిగా తీసుకోవాలన్నమాట. సో అక్కడ అంటే ఐ మీన్ బాక్స్లో అయితే రాలేవు మనకి, మనమే కొనుక్కోవాలి విడిగా మళ్ళీ. సో అది మొత్తం 4 క్యాప్స్ వచ్చాయి, చాలా వైట్గా ఉందన్నమాట. ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్లో పెడతాను, తీసుకోండి కావాలనుకుంటే. అమెజాన్లో ఉన్నాయి అండ్ మీషోలో కూడా ఉన్నాయి. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో దీని రిజల్ట్ ఎలా ఉందనేది చూపిస్తాను నేను మీకు. ఇలా ప్యాక్ చేసి వచ్చిందన్నమాట నాకు. సో ఎలా ప్యాక్ చేసి వచ్చిందో అలా పెట్టేస్తున్నాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మనం చికెన్ కర్రీ చేస్తాము. సో అది ఎలా చేస్తాననేది చూపిస్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసానన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో సాహిజీరా, ఇంకా వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసేది ఏంటంటే జీలకర్ర పేస్ట్ అన్నమాట. సో అది ఎక్కువ వేసాను ఎందుకంటే కిలో చికెన్ కాబట్టి ఎక్కువ వేసాను. ఫ్రై లెక్క చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని. సో కిలో కాబట్టి ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. తర్వాత ఆనియన్, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, చీలికలు, ఇంకా వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం పసుపు అనేది వేసుకోవాలి.
అండ్ దీంట్లోనే ఇంకా బిర్యానీ పువ్వు, షాహీ జీరా, జీలకర్ర, ఇంకా మరాఠీ ముక్క, అనాస పువ్వు, సో బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి వేసేసి మరొకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. సో ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టాను. అండ్ పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం. అడుగుతున్నారని చెప్పి చిన్న క్లిప్స్ అంతే పెట్టేశాను. సో చికెన్ వేసేయడమే అనమాట, మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అనేది దీంట్లో వేసేసి బాగా కలిపేస్తే సరిపోతుంది. కలిపేసి క్యాప్ పెట్టేస్తే అది బాగా కుక్ అవుతుంది అన్నమాట, చాలా ఈజీ. అండ్ 2 లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి దాంట్లోనే, చూసారు కదా. అండ్ ఒక 10 మినిట్స్ తర్వాత దీంట్లో కర్డ్ వేస్తున్నాను అన్నమాట. సో 10 మినిట్స్ ఆయిల్లో బాగా కుక్ అవ్వాలి కాబట్టి చికెన్ అనేది బాగా కుక్ చేసిన తర్వాత కర్డ్ వేసాను. పెరుగు అండ్ 1 కప్ సరిపోతుంది, 1/2 కప్ అయినా పర్లేదు. అండ్ దీంట్లోనే సాల్ట్, ధనియాల పౌడర్, కారం, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసేసుకున్నాను. వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. సో చికెన్కి పట్టాలి కారం అంతా కూడా, అంతవరకు మళ్ళీ బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు. సో ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ చూడండి ఎంత బాగా ఆయిల్ అనేది పైకి వచ్చిందో. సో అంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట, చూడండి ఎంత బాగా చికెన్ అనమాట. మళ్ళీ పైన ఒకసారి కర్డ్ వేసుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం చికెన్ పైన కర్డ్ వేస్తే.